కొందరు మహనీయులు వారి ప్రవృత్తిలో అంటే వారి ప్రవర్తనలో ఏదైనా దోషం ఉంటే ఆ మహనీయులు ఏం చేస్తారు? వెంటనే ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటారు కదా, శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్త కర్మలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆ సత్వగుణంతో కూడుకున్న మహనీయుల యొక్క బుద్ధికి తోచిన ఆ రకంగా ప్రాయశ్చిత్త కర్మలు పూర్వం చేసుకునేవాళ్ళు, ఆ రకంగా చేసుకునేవాళ్ళు. అంటే తమంతకు తామే శిక్ష అనుభవించేసేవారు. కుమారుల భట్టు అలాగే చేశాడు. కుమారుల భట్టు బౌద్ధ మతంలో చేరాడు. ఎందుకు? వైదిక ప్రమాణంతో కూడుకున్న స్వధర్మానుష్ఠానాలు పూర్తిగా తొలగిపోతున్నాయి, దానికి ఆకర్షితులై బౌద్ధ మతంలో చేరిపోతున్నారు. అందులో ఏముందో తెలుసుకోవాలి, తెలుసుకుంటే కదా తిట్టాలి, దాని గురించి చెప్పాలి, అదేంటో తెలుసుకోవాలని అందులో చేరాడు కుమారుల భట్టు. చేరి తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎంగిరి పచ్చడి తిన్నాము, అక్కడ వాళ్ళ ఆహారం తిన్నాము, వాళ్ళ దుర్మార్గమైన మతంలో చేరాము, దేవుడు లేడు, బ్రహ్మము లేదు, ఆత్మ లేదు, అంతా శూన్యమే, అంతా శూన్యమైన నాస్తికత్వాన్ని బోధించే ఆ మతంలో చేరాము, వాళ్ళకి మాంస భక్షణ అని లేకపోతే సాత్వికాహారం అని భావం కూడా లేకుండా భోజనం జరిగింది, ఇన్ని రకాలు జరిగిపోయాయని చెప్పి వచ్చి కుమారుల భట్టు అతను చుట్టూ కూడా ఊక వేసుకుని మధ్యలో ఉండి నిప్పంటించిన ఆయనకి ఆయనే శిక్ష ఎంచుకున్నాడు. పూర్వం అలా ఉండేది. అలా కొందరు అధర్మం చేసినా వాళ్ళకి వాళ్ళే ప్రయత్నం చేసుకున్నాను, ఇప్పుడు అలా లేదు. శాస్త్రం చెప్పినా వినరు, వాడికి కూడా పశ్చాత్తాపం అనే గొప్ప ప్రాయశ్చిత్వం అంతకంటే మించింది లేదు, ఆ పశ్చాత్తాపం కూడా చెందరు. అలాంటప్పుడు పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం లేదు, శాస్త్రం చెప్పే ప్రాయశ్చిత్తం లేదు, పోనీ ఇంకో రకంగా ఆయన తపస్సు చేత శరీరాన్ని శుష్కింపచేయడం చేత కూడా వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకోరు. అన్నప్పుడు వాళ్ళకి శిక్ష ఎవరేస్తారు? వాడికి వాడు వేసుకోనప్పుడు భగవంతుడే, పరమాత్మే ఆ శిక్ష అనేది వేస్తాడు అనేది. ఇక నివృత్తి ధర్మము ఏదైతే ఉందో అది మనస్సుకి, ఇంద్రియాలకి ప్రవృత్తి నివృత్తి అనే రెండు స్వభావాలు ఉన్నాయి కదా. ప్రవృత్తి ఇంద్రియాలకి మనస్సుకి ప్రవృత్తి నివృత్తి అనే రెండు స్వభావాలు ఉన్నాయి. విషయాల వైపు ముందుకు సాగపోవడం ప్రవృత్తి అంటాం కదా. విషయాల వైపు, శబ్దాది విషయాల వైపు, శబ్దము స్పర్శ ఏదైనా ఒక వస్తువు కనిపించిందా దాన్ని వదిలిపెట్టడం ప్రవృత్తి అయిపోతుంది, మన కన్ను ఎలా చూస్తూ ఉంటుంది కదా. అలాగే చెవి శబ్దం, ఇక సినిమాల పాటలు ఆగితే ఆగుతుందా? శబ్దం వింది అంటే మనం తెలియకుండానే శరీరంలో చల్లం ఎక్కువైపోతుంది, ఉద్రేకం వస్తుంది, కాళ్ళు వేళ్ళు కదిలిపోతాయి, అక్కర్లేని నాట్యం కూడా వచ్చేస్తుంది. రూపం చూసిన అంతే, ఒక్కసారి మోహితం అయిపోతుంది. ఆ మనస్సుకి ఇంద్రియాలకి ప్రవృత్తి నివృత్తి అనే రెండు స్వభావాలు ఉన్నాయి. విషయాల వైపు ముందుకు సాగిపోవడం అనేది ప్రవృత్తి, వాటి నుండి వెనక్కి మరలిపోవడం అనేది నివృత్తి. తాబేలుపై ఎవరైనా ఒక రాయి విసిరే అనుకోండి, ఒక తాబేలు ఉందనుకోండి, దానిపై ఒక రాయి విసిరితే ఏమవుతుంది? వెంటనే అది తన అంగాలు తన వైపు నివృత్తి చేసుకుంటుంది కదా. ఆ అంగాలన్నీ ఆ దాని కవచంలో దాచేసుకుంటుంది, ఒకసారి ముడిచేసుకుంటుంది, కవచమే బయట కనిపిస్తుంది. ఇది కూడా ఒక నివృత్తియే కదా. ఒక రాయి విసిరితే ఆ పనిచేస్తుంది, ఒక నివృత్తియే కదా. కొన్ని కీటకాలు ఏవైతే ఉన్నాయో మనం తాకితే అవి చచ్చినట్లు కొంతసేపు అలా పడి ఉంటాయి కదా, పోయిందిరా అని చెప్పి మనం తీసి పైన పారేస్తాం. కొన్ని కీటకాలు అలా ముడుచుకొని అలా కదలకుండా అలా ఉండిపోతాయి కదా, అలా ఉండిపోతాయి. మనకి నచ్చని మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, కీటకాలు అలా ఉంటే తాబేళ్ళు అలా చెప్తాం, నచ్చని మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ నచ్చని మాటను ఎవరైనా నచ్చని, మనకి నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడితే దానికి మనం ఏం చేస్తాం? వెంటనే వెంటనే చెవిలో వెయ్యం, అది బుర్ర పక్కకి చెప్పుకుంటాం, ఇంకొకటి ఏదో మాట్లాడతాం, ఇంకోటి మాట్లాడతాం. ఇది ఒక నివృత్తే కదా. మెలకువలో ప్రవృత్తిలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు నిద్రకి వెళ్ళే ముందు క్రమంగా నివృత్తి చెందుతాయి కదా. నిద్రలో కూడా బాగా సౌండ్ స్లీప్, గాఢ నిద్ర కలిగింది అనుకోండి, అక్కడ ఇంద్రియాలు నివృత్తి అయిపోతాయి, మనస్సు నివృత్తి అయిపోతుంది, అన్ని నివృత్తి క్రమంగా అయిపోతాయి, అన్నీ అయిపోయి అక్కడ క్రమంగా ఆత్మలో లీనమైపోతాయి అంతే కదా. ఇది కూడా ఒక నివృత్తియే, కానీ ఇవి నివృత్తి ధర్మాలు కావు కదా. ఇవన్నీ నివృత్తే, అక్కడ తాబేలు చేసినా, కీటకాలు చేసినా, లేకపోతే ఎవరికైనా మాటలు మనం నచ్చపోతే మొహం ఇటు తిప్పినా, లేకపోతే నిద్రలో అలాగా విడిపోతున్నా,
అవన్నీ నివృత్తి ధర్మాలు కావు. వట్టి ఇలా వట్టి నివృత్తి ఉంటే సరిపోదు, దానికి ధర్మం యొక్క జోడీ కావాలి. అవన్నీ కేవలం వట్టి నివృత్తులు కదా, దానికి ధర్మం యొక్క జోడీ ఉండాలి, జతపరుచుకోవాలి నివృత్తికి. అలా కాకపోతే నిద్రపోయే వాళ్ళంతా ఏమవుతారు, ముక్తులైపోతారు కదా. హాయిగా నిద్ర మాత్రం మూడు పూట్లు వేసుకుని నిద్రపోయాడు అనుకోండి, అదే ధర్మము, అందులో ముక్తి వస్తుంది. ఆ నివృత్తి ధర్మం చేతనే ముక్తి వస్తుంది అంటే గాఢ నిద్ర కూడా నివృత్తే కదా. అదే రోజంతా పనిచేసి చచ్చే వరకు అలవాటు అయ్యింది అనుకోండి, ఇంకా మోక్షమే వాడికి. అందులో ఆ నివృత్తి అని ఏవైతే ఉన్నాయో అది ధర్మం కాదు. ధర్మంతో కూడుకుని ఏదైతే ఉంటుందో అది నివృత్తి ధర్మం అంటాం. అందుకే జ్ఞానము చేతనే మోక్షమని, జ్ఞానము వైరాగ్యము అనేది నివృత్తి ధర్మం అని అన్నాడు కదా, జ్ఞాన వైరాగ్యం అన్నాడు. లేకపోతే నివృత్తే మోక్షం అనిస్తే కాషాయం కడతాడు, అక్కడి నుంచి ఒక్క కొడతాడు, లేకపోతే గంజాయి చుట్ట కాలుస్తాడు, అలా మత్తుగా ఉంటాడు. కాషాయ కట్టినవాడు ఏ పని చేయకుండా, లోకానికి ఉపయోగపడకుండా, తనకు తానికి బుర్ర పని చేయకుండా, ఎవడో పెట్టిన అన్నం తిని అలాగా మొద్దుగా పడి ఉంటాడు. ఇదే మోక్షం, ఇలాగే పడి ఉండడం మోక్షం, ఇది ఆదర్శం అందరికీ. అలా చచ్చినట్టుగా పడి ఉండడం చూసి సంసారం చేస్తున్నాడు ఏమనుకుంటాడు, ఆడి పని బాగుందిరా, హాయిగా కష్టపడి మేము సంపాదిస్తున్నాం, చస్తున్నాం, మనం తింటాం, పిల్లలు పెడుతున్నాం, ఎంతకని ఇది, వీడైతే హాయిగా తింటు, ఎవడో పడేస్తాడు హాయిగా తింటాడు, మన వాళ్ళు ఎప్పుడు అలా హాయిగా ఉండాలనుకో అంటాడు. అంటే అలా పడి ఉంటే, చచ్చిపడి ఉంటే ఏ పని లేకుండా, లోకానికి ఉపయోగపడకుండా, తనకు తాను ఉపయోగపడకుండా, దేహేంద్రియాలు ఎవరికి అచ్చున్నట్టు వాళ్ళు పెడతారులే మనం తినేద్దాం, బుర్రను కూడా కదపకుండా ఆ రకంగా ఉంటే ఆ నివృత్తే మోక్షమా? నివృత్తి మోక్షంగా దానికి ధర్మం జోడుండాలి. ధర్మం ఏమిటి నివృత్తికి? వైరాగ్యము మోక్షము. నివృత్తి ధర్మము జ్ఞాన వైరాగ్యం చ అన్నాడు కదా. అందులో ఇక్కడ జ్ఞానం వల్లనే మోక్షము, అంతేగాని కేవలము నివృత్తి వల్ల మోక్షం రాదు. నివృత్తిని నివృత్తి ధర్మంగా మార్చుకోవాలంటే, నివృత్తిని నివృత్తి ధర్మంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంద్రియాల యొక్క స్వేచ్ఛను అరిగట్టాలి. ఇంద్రియాల యొక్క స్వేచ్ఛను అరిగట్టడమే వైరాగ్యం. అంతేకాని మీసాలు పెంచడం, గజ్జలు పెంచడం, చూసేవాడికి అసహ్యంగా ఉండేటట్టు ప్రవృత్తి ఉండడం, కంపు కొట్టడం, స్నానం చేయకుండా ఉండడం, కుళ్ళు గుడ్లు కట్టడం, ఇది కాదు. ఇంద్రియాల యొక్క స్వేచ్ఛను అరిగట్టడమే, ఇదే అందరికీ చేత కాదు. ఆ చేతకాని సన్యాసులు ఎక్కువయ్యారు ఇక్కడ, అలాగే గృహస్థుల్లో కూడా. 60 ఏళ్ళు దాటేయండి, మేము ఇప్పుడు భార్యాభర్తలు లేవు, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నామంటారు. అంటే ఇంద్రియాలు అరికెట్టేసేవారు ఒక ఇందనమాట, అంటే శరీరంలో నిస్సత్తువ, ఓపిక లేదు. కానీ బుద్ధి అనే ఇంద్రియం ఉంది కదా, మనసు అనే ఇంద్రియం, ఇదంతా పాపమే ఆలోచిస్తుంది. ఎవరు బాగుపడినా చూడలేదు, తన పిల్లలకు ఉజ్జ్వాలు రాకపోతే ఇంకొకరికి వస్తే తట్టుకోలేదు. ఎన్ని రకాలు మానసిక వేదనలు, ఎన్ని రకాలు ఉంటాయని అందులోని ధర్మం లేదు. అందులో తన వాళ్ళు సుఖంగా ఉంటే ఎవరికి ఉపయోగపడకుండా లోపల గదిలో కూర్చొని టీవీ వేసుకొని తనకు తానే తింటూ పొద్దున్న వండుంటే ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి తినేస్తాడు. కానీ గది తలుపు కూడా తీయడు, తలుపు కొట్టి పేద ప్యాకెట్ అంటే అప్పుడు తీస్తాడు తన కోసం, నదు కాఫీ ఇవ్వడానికి కాదు. ఇలాంటి నివృత్తిని నివృత్తి ధర్మంగా మార్చుకోవాలంటే మనం ఇంద్రియ స్వేచ్ఛను అరిగట్టాలి. అది అందరికీ చేత కాదు, ఒక్క ధీరుడు మాత్రమే చేయగలడు, ఆ ధర్మాన్ని అవలంబిస్తాడు. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినా వధీతమస్తు, మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.